ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం మల్లపాడు గ్రామంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక నకిలీ డాక్టర్ లక్షలు పోగేసుకుంటున్నారు. దర్జాగా 10 సంవత్సరాల నుండి కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే రీతిలో హంగు ఆర్పాటలతో 6 పడకల ఆసుపత్రి సెటప్ పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలు 2 అసిస్టెంట్లతో వైద్యం అందిస్తున్నారు. రోజుకు 100 నుండి 200 ఓపీ ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. నకిలీ డాక్టర్ ఆసుపత్రి వద్ద రక్త పరీక్షలు, మెడికల్ స్టోర్, తదితర సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. డిఫార్మసీ చదివిన ఓ ప్రబుద్ధుడు మల్లపాడులో MBBS అవతారమెత్తి 10 సంవత్సరాల నుండి రోగులకు వైద్యం చేస్తూ లక్షలు పోగేసుకున్నాడు. ఈయన ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవు, అసలు ఆయనకు వైద్యం చేసే అర్హతే లేదు. ఇంత తతంగం ఏళ్ల తరబడి జరుగుతున్న DMHO కానీ, కూతవేటు దూరంలో విధులు నిర్వహించే డిప్యూటీ DMHO కానీ తెలియవంటే నమ్మశక్యం కావటం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నకిలీ డాక్టర్ సెటప్ను లేటుగా గమనించిన డిప్యూటీ DMHO తక్షణమే ఆసుపత్రిని ఖాళీ చేయాలని నోటీసులు అందించారు. అక్కడ ట్రీట్మెంట్కు వచ్చిన రోగులపై వారు విరుచుకుపడ్డారు. నకిలీ డాక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చారు? ఆ డాక్టర్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేపించుకోవటం మీదే తప్పు. ఆ నకిలీ డాక్టర్ది కాదంటూ వచ్చిన రోగులపై నోటు దురుసుతో ప్రవర్తించారు. నువ్వు ఇన్ పేషెంట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు బ్రో. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేజ్ వరకు చెప్పినావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా, నువ్వు ఆళ్ళం వేసుకుంటే మంచిది మందులం.